గ్రామ కార్యదర్శులపై ప్రభుత్వం పనిభారం పెంచడంతోనే మీన్పూర్ కార్యదర్శి జగన్నాథం ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బాబు మోహన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజీపేటలో ఆత్మహత్య చేసుకున్న కార్యదర్శి జగన్నాథం కుటుంబాన్ని బాబు మోహన్ కార్యకర్తలతో కలిసి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎదిగిన కొడుకు చనిపోతే ఆ కుటుంబానికి ఎంతో బాధ ఉంటుందని, తన పెద్ద కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, ఆ బాధ ఒకనాటితో తీరేది కాదని, బాధేంటో తనకు తెలుసని బాబు మోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబు మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి ఆ పనిభారం గ్రామ కార్యదర్శులపై అదనపు భారం మోపిందన్నారు. కార్యదర్శులపై ప్రభుత్వం పని ఒత్తిడి వల్లే జగన్నాథం ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. జగన్నాథం మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వం జగన్నాథం ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను, ఉద్యోగులను కఠినంగా శిక్షించి వారిని జైలుకు పంపాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావును బాబు మోహన్ కోరారు. పాపం అతని ఆత్మకు శాంతి కలగాలి. తల్లిదండ్రులు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, కలెక్టర్ గారు ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మీరు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పాజిబిలిటీ ఉన్నంత వరకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్న కలెక్టర్ గారు. మీరు కూడా కింది నుంచి వచ్చిన కలెక్టర్ గారు, నాకు తెలుసు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాను. నేను మొన్న ఎమ్మెల్యేగా కూడా మీతో పనిచేశాను. మీరు మంచి కలెక్టర్ గారు, మీరు నాకు తెలుసు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ ఏంటంటే చిన్న విషయం కాదు. కనుక ఇలాంటి తమ్ముళ్లను ప్రెషర్ పెట్టకండి. పని ఒత్తిడికి గురి చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు చేయకండి. ఏదైనా బుజ్జగింపుతో పని చేయించుకోవటం అలాంటి లక్షణాలు కరెక్ట్, కానీ పనివారాలు పెట్టి ఒత్తిడిని పెంచి ప్రాణాలే తీసుకునేలాగా మీరు మనని హింసించడం అంటే భగవంతుడు క్షమించడు. కనుక దయచేసి కలెక్టర్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోమని కోరుతున్నాను. నేను మిమ్మల్ని కలవాలని కూడా అనుకుంటున్నాను, వచ్చి కలుస్తాను. అది తర్వాత సంగతి అనుకోండి. కానీ వాళ్ళు ప్రాణత్యాగాలు చేసుకోకుండా బంగారు తెలంగాణ చేస్తానని ఇంటింటికి ఉద్యోగం అని ఉద్యోగాలే కూడా బిగితే ఫీల్డ్ అసిస్టెంట్లు అయ్యి న్యాయం సార్ అయినాగా కూడా ఈ ఉపాధి హామీకి వచ్చే ప్రతి రూపాయి ప్రధానమంత్రి గారు పంపించినాయి. వారికి ఇచ్చే, వాళ్ళకి ఇచ్చే కూలీ అన్నీ అన్ని డబ్బులు ప్రధానమంత్రి గారే, స్టాఫ్కి ఇచ్చే ప్రధానమంత్రి గారే. మీరు ఎందుకు పని ఒత్తిడి పెంచుతున్నారు, ఎందుకు ఇలాంటి వాటికి ఇచ్చేస్తున్నారు? కానీ మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలండి. దయచేసి తమ్ముళ్ళారా, ప్రాణత్యాగాలు చేయటం పరిష్కారం కాదు. మిగతా ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, మిగతా ఈ సెక్రటరీస్ కానీ దయచేసి పని ఒత్తిడి ఉంటే అధికారులకు చెప్పండి. అంతేగాని ప్రాణత్యాగం చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యలు పరిష్కారం కావు తమ్ముడు. ఎందుకంటే పోరాడండి అని చెప్పింది అంబేద్కర్ గారే. పోరాడకుండా ఏది కాదు. కనుక మనం పోరాడి సాధించాలి తప్ప ప్రాణాలు వదులుకొని హాయిగా అయిపోయింది నా పని అంటే, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏడ్చి 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 ఎన్నాళ్ళు ఏడుస్తారు. కనుక అలా దుఃఖంలో వాళ్ళని ముంచేయటం న్యాయం కాదు. కనుక తమ్ముళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెక్రటరీల ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నిరాశ చెందకండి తమ్ముళ్ళు. ఖచ్చితంగా మీ పరిష్కారానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీతో నేను సపరేట్గా మాట్లాడుతాను. దయచేసి మీరు ఇలాంటి పనులు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ అని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.